హలో ఫ్రెండ్స్, మనం 13వ తారీఖు 1వ నెల 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి అంతేకాకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది? అబుదాబీ, న్యూఢిల్లీ, లండన్, టోక్యో? ఆన్సర్ మనం గమనించినట్టయితే అబుదాబీలో. సో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అబుదాబీలో ప్రారంభమైంది. 4 రోజుల వార్షిక కార్యక్రమానికి 170 దేశాల నుండి 33,500 మంది 800 మంది స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటర్లు హాజరవుతారు. సో ఈ సంవత్సరం శిఖరాగ్రానికి ఇతివృత్తం ఏంటంటే, అంటే థీమ్ ఏంటి, అంటే దేనికి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, ఏంటి 2020కి సంబంధించి థీమ్ ఏంటి అని అడిగితే, పునరాలోచన, గ్లోబల్ వినియోగం, ఉత్పత్తి మరియు పెట్టుబడి అనే ఒక థీమ్తో దీన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ మిడిల్ ఈస్ట్ యొక్క అతిపెద్ద భవిష్యత్ ఇంధన మరియు సుస్థిరత సంఘటనలు గుర్తు చేయడం కోసం, తెలియజెప్పుకోవడం కోసం జరుపుకుంటారు. సెకండ్ వన్, వైమానిక దళం కోసం ఎన్ని ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేయనుంది? 2,250, 200, 150, 153? ఆన్సర్ మనం గమనించినట్టయితే 200 అండి. సో భారత వైమానిక దళం క్షీణిస్తున్న వైమానిక జాబితాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సుమారు 200 విమానాలను కొనుగోలు చేసే పనిలో ఉందని రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ గారు తెలిపారు. హెచ్ఏఎల్ తయారు చేసిన 83 LCA తేజస్ మార్క్ 1 కోసం ఒప్పందం, అధునాతన ఫైటర్ జెట్లు చివరి దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో 110 విమానాల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ తేలింది. దీని ఆధారంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా తేలుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వైమానిక దళంలో సుకోయ్ 30 MKMలు, మీరాజ్ 2000లు, మిగ్29లు మరియు వృద్ధాప్య జాక్వార్లు మరియు మిగ్ 21 బైసెస్లు ఇందులో ఉండడం జరిగింది. అయితే 1999 కార్గిల్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన 7 స్వింగ్ వింగ్ మిగ్ 27 యుద్ధ విమానాలు చివరి నౌకను డిసెంబర్ 7న రద్దు చేశారనే విషయం మనందరికీ తెలుసు. ఓకేనా, స్వింగ్ వింగ్ 27. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ఓడరేవును శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. విశాఖ పోర్ట్, కాకినాడ పోర్ట్, కోల్కతా పోర్ట్, కొచ్చి పోర్ట్? ఆన్సర్ మనం గమనించినట్టయితే కోల్కతా అండి. ఓకేనా, కోల్కతా ఓడరేవును శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టుగా పేరు మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ సంవత్సర వేడుకల సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కోల్కతాలో ఈ విషయాన్ని అయితే ప్రకటించారు. ఈరోజు గుర్తుగా 600 కోట్ల రూపాయలు విలువైన పలు పోర్ట్ నేతృత్వంలో, అంటే ఆ యొక్క పోర్ట్ని, కోల్కతా పోర్ట్ని ఏదైతే మనకి నేమ్ చేంజ్ చేస్తారో, ఏ నేమ్ చేంజ్ చేస్తారు మనకి, శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా నేమ్ చేశారు కోల్కతా పోర్ట్కి. అది ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అయితే 600 కోట్లు దీన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం అయితే ఖర్చు పెడుతున్నారు. ఈ యొక్క పోర్ట్ 150వ సంవత్సరం, ఓకేనా, వార్షిక సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రధానమంత్రి గారు ఈ యొక్క పేరును నేమ్ శ్యామప్రసాద్ ముఖర్జీగా పేరు మారుస్తున్నామని చెప్పడం జరిగింది. తరువాత 4వది, ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషుల 2018-19కి బీసీసీఐ పాలీ ఉమ్రీగర్ అవార్డును అందుకున్న ఆటగాడు పేరేమిటి? హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఆన్సర్ మనం గమనించినట్లయితే జస్ప్రీత్ బుమ్రా. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషులకు పాలీ ఉమ్రీగర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. అయితే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ఉమెన్స్లో చూసుకుంటే పూనం యాదవ్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇందులో రివార్డ్ ఏంటంటే 25 లాక్స్ ఇస్తారనమాట, సర్టిఫైడ్ అండ్ అంతేకాకుండా ట్రోఫీ, దానితో పాటు మనకి 25 లక్షల చొప్పున ఈ యొక్క అవార్డు యొక్క రివార్డ్ అనమాట. తర్వాత 5వది, సా ఇంగ్ వెన్ రెండోసారి ఏ దేశానికి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు? థాయిలాండ్, తైవాన్, వియత్నాం, హాంకాంగ్? ఆన్సర్ మనం గమనించినట్టయితే తైవాన్. తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో 57% ఓట్లతో ఘన విజయం సాధించాడు రెండోసారి. అయితే చైనా రిపబ్లిక్ అనమాట, చైనా నుండి రిపబ్లిక్ పొందిన తైవాన్ అధ్యక్షుడిగా రెండోసారి గెలవడానికి అనుకూలంగా 57% ఓట్లు అయితే అతనికి దక్కడం జరిగింది. తర్వాత 6వది, దేశీయంగా నిర్మించిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, దీన్ని LCR అంటారు, యొక్క నావిక వెర్షన్ అభివృద్ధి చేసింది. ఓకేనా, దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది, దాని పేరేంటి? LCR యొక్క నావిక వెర్షన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, పైవన్నీ? ఆన్సర్ గమనించినట్లయితే DRDO. తేజస్ యొక్క నావికాదళ వేగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్నే DRDO అంటాం. దీంతోపాటు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA అండ్ ఎయిర్క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తినెన్స్ అండ్ సర్టిఫికేట్ CEMLSA మరియు అభివృద్ధి చేయడం జరిగింది. CSIR తదితరులు అందులో ఉండడం కూడా జరిగింది. ఓకేనా, ఇది మ్యాటర్. దేన్ని? తేజస్ని. ఇది ఒక నావికాదళ డిఫెన్స్ రీసెర్చ్, నావికాదళానికి సంబంధించిన ఒక రక్షణ వాహనం.
తరువాత సెవెంత్ వన్ కింద వారిలో 2020 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలిచిన వారు ఎవరు? ఆంటోనీ సినాసుకా జెంటింగ్, కెంటో మొమోటో, సియోకి, విక్టర్ అక్సెలెన్సన్. ఆన్సర్ మనం గమనించినట్టయితే కెంటో మెమోటో. జపాన్కి చెందిన ప్రపంచ నెంబర్ వన్ కెంటో మెమోటో 2020 జనవరి 12న డెన్మార్క్కు చెందిన విక్టర్ అక్సెల్సన్ 24-22 తేడాతో 21-11 తేడాతో ఓడించి 2020 మలేషియా మాస్టర్స్ని అయితే గెలుచుకున్నాడు. ఓకేనా, 2020 మలేషియా మాస్టర్స్ని గెలుచుకున్న వ్యక్తి పేరు ఏంటి అంటే కెంటో మెమోటో. ఆన్సర్ మనం గమనించినట్టయితే సెకండ్ వన్ తర్వాత మనం గమనించినట్టయితే భారతదేశం యొక్క తూర్పు ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి మిషన్ పూర్వోదయ ఇటీవల ఏ ప్రభుత్వ రంగం ప్రారంభించింది? ఓకేనా, ఇటీవల ప్రభుత్వం ఏ రంగంలో ప్రారంభించింది? దేన్ని? మిషన్ పూర్వోదయ అనే ఒక ప్రోగ్రామ్ని ఏ రంగంలో, కింద ఇచ్చిన ఏ రంగంలో, ఏ ప్రభుత్వ రంగంలో స్టార్ట్ చేసింది? పవర్, ఫిషరీ, స్టీల్, టెక్స్టైల్? ఆన్సర్ మనం గమనించినట్టయితే స్టీల్ అండి. తూర్పు ప్రాంతంలో ఉక్కు రంగాన్ని ఇంకా డెవలప్ చేయడానికి 2020 జనవరి 11న కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మిషన్ పూర్వోదయ ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ స్థాపన ద్వారా తూర్పు భారతదేశం యొక్క వేగవంతమైన అభివృద్ధిని మిషన్ పూర్వోదయ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ను కలుపుకొని ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ను తూర్పు భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందని దీన్ని అయితే స్టార్ట్ చేశారు. తర్వాత నైన్త్ వన్, ఏ సంవత్సరానికి $250 బిలియన్ సముద్ర ఆర్థిక వ్యవస్థను ఆకర్షించాలని భారత ప్రభుత్వం చూస్తోంది? 2024, 2022, 2020, 2025. ఆన్సర్ గమనించినట్టయితే 2024. 2024 నాటికి భారతదేశం $250 బిలియన్ సముద్రం మీద ఆర్థిక వ్యవస్థను, అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం కోసము ట్రై చేస్తుందని మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తర్వాత టెన్త్ వన్, లోహ్రి పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 13, జనవరి 14, జనవరి 15, జనవరి 16. ఆన్సర్ గమనించినట్లయితే జనవరి 13 అండి. ఓకేనా, ఉత్తర భారతదేశం బాగా ప్రాచుర్యం పొందిన ఒక ముఖ్యమైన పంట పండుగనే మనము లోహ్రి అంటాం. ఓకేనా, అయితే ప్రధానంగా హిందూ మరియు సిక్కు వర్గాలు ప్రజలు దీన్ని జరుపుకుంటారు. పండుగను జనవరి 13, 2020 జరుపుకుంటారు. ఇది కూడా సోమవారం. ఈ సంవత్సరం జనవరి 13 వచ్చే పంట పండుగను దేశంలో ఉత్తర భాగంలో మకర సంక్రాంతికి ఒక రోజు ముందున ఈ యొక్క ఫెస్టివల్ని, లోహ్రి అనే ఒక ఫెస్టివల్ని, ఇది కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు. పౌష్ లేదా మాఘ నెలలో మాత్రమే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. కానీ లోహ్రి పండుగని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. తర్వాత 11, భారతదేశం నుండి $15 మిలియన్ 500 బస్సులను ఏ దేశం కొనుగోలు చేస్తుంది? మన ఇండియా నుండి $15 మిలియన 500 బస్సులను ఏ దేశం కొనుగోలు చేస్తుంది? బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, శ్రీలంక. ఆన్సర్ గమనించినట్టయితే శ్రీలంక. అదేంటంటే అధ్యక్షుడు గొటబయ రాజపక్స న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా శ్రీలంకకు 500 బస్సులను $15 మిలియన్ పెట్టుబడి పెట్టి మన ఇండియా నుండి ఆ బస్సులను అయితే బై చేస్తున్నారు. అయితే దేశ ప్రజా రవాణాను బలోపేతం, వాళ్ళ యొక్క దేశం యొక్క ప్రజా రవాణాను బలోపేతం చేయడానికి శ్రీలంక రవాణా బోర్డు కోసం కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు కేబినెట్ అయితే ఆమోదంలో మెమోలో పేర్కొంది. భారత రుణ మంజూరు పథకం కింద $15.03 మిలియన్ ఉపయోగించుకొని 50-54 సీటింగ్ సామర్థ్యంతో 400 కొత్త బస్సులు, 32-35 సీటింగ్ సామర్థ్యంతో కలిగిన 100 కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి మంత్రుల మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చేసింది మన ఇండియన్ మంత్రుల మంత్రివర్గం. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్లో శ్రీలంకకు $450 మిలియన్ ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. అందులో భాగంగానే ఈ యొక్క 500 బస్సులను ప్రకటించారనమాట శ్రీలంక కోసం. నెక్స్ట్ 13, పౌరుల మనోవేదాలను పరిష్కరించడానికి అవాజ్ ఏ ఆమ్ పోర్టల్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పౌరుల మనోవేదాలను పరిష్కరించడం కోసము అవాజ్ ఏ ఆమ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని అయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ గమనించినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్. అవాజ్ ఏ ఆమ్ అనే ఒక పేరుతో యూటీ అంటే యూనియన్ టెరిటరీ గ్రివెన్స్ రిడ్రెసల్ సెల్ ప్రారంభించడంతో కొత్తగా తీసుకొచ్చిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తుకు చేరుకుంది. ఇది త్వరలో సిపిజీరామ్స్ పోర్టల్తో అనుసంధానించబడుతుందని చెప్పారు. అంటే చాలామంది ఏంటంటే మాకు ఇబ్బందిగా ఉంది, లేదంటే ప్రభుత్వం, లేదంటే ప్రజాభిప్రాయాలను సేకరించుకోవడం, వాళ్ళ ఇబ్బందులను తొలగించడం కోసము జమ్మూ కాశ్మీర్లో ఒక కొత్త పోర్టల్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ పేరు వచ్చేసి అవాజ్ ఏ ఆమ్ అనమాట. సో ఇందులో మన యొక్క ఒపీనియన్స్ ఇందులో మనం షేర్ చేసుకోవచ్చు ప్రభుత్వంతో. నెక్స్ట్ 13, ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టును
నలుగురు న్యాయమూర్తులు నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రాష్ట్ర హైకోర్టుకు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక. ఆన్సర్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి అండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళు నలుగురు ఎవరంటే రావు రాఘనందన్ రావు, జస్టిస్ జట్టు దేవానంద్ బట్టు దేవానంద్, జస్టిస్ దోనాడి రమేష్, జస్టిస్ నైనాల జయసూర్యలను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు అయితే గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు నలుగురు న్యాయమూర్తులు నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి పౌరుల మనోవేదనలను పరిష్కరించడానికి అవాజ్ ఆమ్ పోర్టల్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత వచ్చేసి భారతదేశం నుండి $15 మిలియన్కు 500 బస్సులను ఏ దేశం కొనుగోలు చేస్తుంది అంటే శ్రీలంక. తరువాత వచ్చేసి లోహ్రీ పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 13వ తారీఖున, అది కూడా సంక్రాంతి మకర సంక్రాంతికి ఒక ముందు రోజున దీన్ని జరుపుకుంటారు. ఇది రైతులు జరుపుకునే పండుగ అనమాట లోహ్రీ పండుగ అనేది. ఇది కూడా ఉత్తర భారతదేశంలోనే దీన్ని జరుపుకుంటారు ఎక్కువగా. తర్వాత వచ్చేసి ఏ సంవత్సరానికి $250 బిలియన్ సముద్ర ఆర్థిక వ్యవస్థను ఆకర్షించాలని భారత ప్రభుత్వం చూస్తున్నది అని అడిగితే 2024కి. తర్వాత వచ్చేసి భారతదేశం యొక్క తూర్పు ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి మిషన్ పూర్వోదయ ఇటీవలే ఏ ప్రభుత్వ రంగంలో ప్రారంభించారు అని అడిగితే స్టీల్లో. తరువాత వీరిలో కింద వారిలో 2020 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలిచిన వ్యక్తి ఎవరో అని అడిగితే కెంటో మిమోటో. తర్వాత క్వశ్చన్ వచ్చేసి దేశీయంగా నిర్మించిన తేజస్ లైట్ కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎన్సీఆర్ యొక్క నావికా వెర్షన్ అభివృద్ధి చేసింది ఏ సంస్థ అని అడిగితే డిఆర్డిఓ. దానికి ఇంకొన్ని కంపెనీలు కూడా హెల్ప్ చేశాయనుకోండి. సో మొత్తానికి డిఆర్డిఓ ఆధీనంలోనే ఆ యొక్క తేజస్ని అయితే డెవలప్ చేశారు. తరువాత సా ఇంగ్ వెన్ రెండవసారి ఏ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యారు అని అడిగితే తైవాన్ దేశానికి అండి. ఓకేనా? తరువాత ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషులలో 2018-19కి బీసీసీఐ పాలీ ఉమ్రీగర్ అవార్డును అందుకున్న ఆటగాడు ఎవరు అని అడిగితే జస్ప్రీత్ బుమ్రా. ఇతనే ఈ యొక్క పాలీ ఉమ్రీగర్ అవార్డును అయితే అందుకున్నాడు ఈ 2018-19 బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏ ఓడరేవుకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోటీగా మార్చారు అని అడిగితే కోల్కతా పోర్టుకి. తర్వాత వచ్చేసి వైమానిక దళం కోసం ఎన్ని ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తుంది అని అడిగితే 200 జెట్లను. తర్వాత వచ్చేసి ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైందని అడిగితే అబుదాబి. ఇది గైస్ ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కూడా మీకు సపోర్ట్ చేస్తూనే వస్తాను అండ్ లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి. ఒకవేళ ఎవరైనా నవంబర్ డిసెంబరు పీడిఎఫ్ సీడిఏ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.